మొత్తానికి టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది, ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాను. జనాలందరికీ కూడా ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ రిలీజ్ అయిన 1 అవర్లోనే అత్యధిక వ్యూస్తో దూసుకెళ్ళిపోతుంది, ట్రెండింగ్ 1లో ఉంది. సో టైగర్ నాగేశ్వరరావు గతం, తన చరిత్ర మొత్తం ఏ టు జెడ్ అంతా కనుక్కున్నాం. మనతో పాటు సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ రావణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? ఇక టేకింగ్ అదంతా చూస్తే ఎమోషనల్, క్లైమాక్స్ అది అంతా మాస్ స్టైల్లో ఉంది. మొత్తం మీద అది ఒరిజినల్ టైగర్ నాగేశ్వరరావు స్టూవర్ట్ పురం చెందిన ఒక నాగేశ్వరరావు అనే గజ దొంగ స్టోరీ తీస్తున్నారన్న ప్రేరణతో ఉంది. కానీ వాళ్ళు ఇంతవరకు అయితే ప్రకటించలేదు మేము అదే స్టోరీ చేస్తున్నామని. క్లారిటీ రావాల్సి ఉంటుంది. టైటిల్ అయితే అదే పెట్టుకున్నారు. సో బహుశా ఆ ఒరిజినల్ స్టోరీ తీసుకున్నా వీళ్ళు ఫిక్షన్ అంటే ఏదో కల్పితాలు, కాల్పనికాలు ఏదో యాడ్ చేసుకుంటూ కొంచెం ఆ రియల్ స్టోరీకి ప్రేరణ తీసుకుని చేసినట్టుగా నేను భావిస్తున్నాను. మొత్తం మీద అయితే ఆ టేకింగ్స్ అవంతా చూస్తే కూడా ఆ కథ, ఆ ఒరిజినల్ దొంగ కథకి వీళ్ళు సినిమా తరహా ట్రీట్మెంట్ అయితే చేశారని అనిపిస్తుంది. మొత్తం మీద అయితే రవితేజ అంటేనే మాస్ హీరో. ఈ మాస్ హీరోకు ఒక మాస్ సబ్జెక్టు, 2 మాసులు కలిసంటే ఓవర్ అయిపోయింది. ఫుల్ జోష్లో ఉన్నట్టుగానే టీజర్ చూస్తున్న అర్థమవుతుంది. దసరాకు రిలీజ్ కాబోతుంది అనుకుంటా బహుశా పండగ వాతావరణమే, పండగకు పండగ చేసుకునేలా ఉందని భావించవచ్చు. అండ్ నెక్స్ట్ ఎరుకల సంఘం వాళ్ళ గొడవ సర్దుమనినట్టేనా? ఈ వాస్తవానికి ఇక్కడ ఏంటంటే వాళ్ళ అభ్యంతరం చెప్తున్నారు మా సినిమాను మా క్యాస్ట్ని ఏదో చేశారని. వాళ్ళకు అవగాహన మరి అసలు ఏమి అపోహపడుతున్నారో క్లారిటీ రావాలి. అసలు ఏంటంటే వాళ్ళు ఎరకలని ఎక్కడ సబ్జెక్ట్లో చెప్పినట్టు కానీ దాని ఒరిజినల్ స్టోరీ తీసుకుంటే ఒక ఆ అంశం అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే స్టువర్ట్ పురం అంశాన్ని తీసుకుంటే ఆ స్టువర్ట్ పురం నేపథ్యాన్ని తీసుకున్నప్పుడు ఈ ఎరకల కుల ప్రస్తావన ఉంటుంది అంతవరకే. కానీ అందరూ ఎరకల వాళ్ళని కాదు, ఆ ఎరకల్లో అందరూ దొంగలని కాదు ఇక్కడ వాస్తవం. ఇప్పుడు స్టువర్ట్ పురం వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారు. అది ఓకే, స్టోర్ట్ పురం కూడా ఆడాలనుకుంటే ప్రతి ఒక్కరు చేయాల్సిందే విషయం. ఇప్పుడు రమేష్ అని ఏదో పేరు పెట్టుకుంటే రమేష్లు అందరూ వచ్చేస్తామంటే ఇంక మనం ఏం చేస్తాం? సో పర్టికులర్గా ఇండికేట్ చేస్తూ అవమానించినట్టు మనోభావాలు చేస్తే అవన్నీ అడగడంలో ధర్మం ఉంటుండొచ్చు. ఒకవేళ ఈ ఎరకల సంఘాన్ని వారికి ఏదన్నా ముందస్తు సమాచారం ఉందో క్లారిటీ రావాల్సి ఉంది. సినిమా చూస్తే కానీ ఎక్కడైనా సరే దీసు కోర్టు దానికి వెళ్ళినా కూడా సినిమా చూసి అభ్యంతరం చెప్పండి. సినిమా చూడకముందుకే ఊహాగానాల మీద ఎలాంటి మేమేం చేయలేము కూడా చాలా తీర్పులు కూడా ఉన్నాయి. బహుశా మరి ఏందో చూద్దాం సినిమా రిలీజ్ వరకు. అక్కడ ఒరిజినల్ స్టోరీలు ఏంటంటే స్టువర్ట్ పురం అనేది ఇది అంతా కూడా ఇప్పుడు దగ్గర 150-200 కిందికి వెళ్ళాల్సిన కథనం ఇదంతా కూడా. యాక్చువల్గా ఏంటంటే అబ్బాపట్ల, ఒంగోలు ఆ ప్రాంతం అదంతా కూడా కొంచెం అప్పటికి అంటే 200 శతాబ్దాలు అంటే కమ్యూనికేషన్స్ లేవు, ట్రాన్స్పోర్ట్ విభాగం కష్టము, ఆ చెన్నైకి దగ్గరగా ఉండడాలు ఇదంతా కూడా ఏంటంటే కొన్ని తెగలు అంటే కొన్ని కులవృత్తులుగా ఉండే తెగలు కానీ కొన్ని రకాల వాళ్ళు వాళ్ళకు జీవనోపాధి లేక ఈ షిఫ్ట్ అండ్ సంచార జాతి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు వాళ్ళలో కొందరు ఒక ఏరియా వాళ్ళు, కొందరు అందరూ కూడా కాదు. ఈ అడవిల పొంటి కానీ ఒక నడకబాటి నుంచి వెళ్ళే వాళ్ళు, పెళ్లి బృందాల మీద కానీ ఈ వీళ్ళు దొంగతనాలు దాడి చేసి దోపిడీ చేసేవాళ్ళు ఉండే జరుగుతుంది. అక్కడే కాదు ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. మరి టైగర్ నాగేశ్వరరావు కదేంటి అసలు? లెట్ మీ కంప్లీట్. అయితే వాళ్ళు ఏం చేస్తారు అట్లాంటి చేసిన దాంట్లో ఎరక్కల తెగలు చెందిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారని ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నటువంటి రిపోర్టు. అట్లా వాళ్ళు ఇంకా రెగ్యులర్ చేసేవాళ్ళు, అప్పుడప్పుడు చేసేవాళ్ళు, ఇంకో కాడు మొత్తం మీద ఆ మద్రాసు ప్రెసిడెన్సీ కిందకి దగ్గర పట్టులు ఉన్నటువంటి వాళ్ళకందరికి పునరావాసం ఏర్పాటు చేస్తూ అదొక స్టువర్ట్ పూర్వం స్టువర్ట్ అయిన సాహసం అనుకోవచ్చు కదా, దొంగలంతా నేర్కొచ్చి దగ్గర పెట్టి మార్పు రావాలని కోరుకున్నారు. ఒక 15-5 ఏళ్ళు మార్పు వచ్చింది. ఆ తర్వాత ఆలనా పాలన లేదు, ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవచ్చు, రకరకాలు అనుకోవచ్చు. ఆనాటి ప్రభుత్వం మారింది, మన ప్రభుత్వం వచ్చింది, రకరకాల కారణంతో ఈ దొంగలుగా చేరినంత అంతా కూడా ఎక్కడ వివిధ అంత ఒక ఊర్లోనే ఉండడం, వాళ్ళకు ఉపాధి లేకపోవడం, కులవృత్తిని మర్చిపోవడాలు, గ్యాప్ రావడం, కొంతమంది రెగ్యులర్గా మళ్ళీ దొంగతనాల బాట పట్టడం, తెలుసో తెలియక ఒకరిద్దరు చేస్తే మళ్ళీ ఒక జనరల్గా పోలీసు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే బహుశా కూడా ఒకరిద్దరు చేసి ఉండవచ్చు. ఇక ఎక్కడ జరిగినా కూడా ఈ మళ్ళీ వీరు స్టార్ట్ చేశారని చెప్పి వాళ్ళందరినీ టార్చర్ చేసే విధానాలు ఉంటాయి పోలీసు విభాగాల్లో కొందరికి. సో అట్లా అంటే బలవంతంగా కానీ గత్యంతరం లేక మళ్ళీ కంటిన్యూగా వాళ్ళల్లో కొంతమంది దొంగతనాలు మళ్ళీ ప్రారంభించడం, ఒక వృత్తిగా ఒక ప్రొఫెషనల్గా టాస్క్గా తీసుకొని పెద్ద పెద్ద నేరాలు చేయడం, సంచలనాత్మకమైన దొంగతనాలు చేయడంతో స్టువర్ట్ పురం బాగా ఫేమస్ అయింది. మనం ఇందాక ట్రైలర్లో చూసాము గుంటూరు రైల్వే స్టేషన్ నీ పాటింత,
బాపట్ల రైల్వే స్టేషన్ నీ పాటింత, రైల్వే స్టేషన్లను వేల వేస్తున్నారు ఈ దొంగలు, ఏంటి అసలు కథ అంతా? జనరల్గా దొంగలు ఏంటంటే ఎక్కువ పిక్ ప్యాకెటర్స్ ఎక్కువ రైల్వే స్టేషన్ రద్దీ ప్రాంతాల్లో చేసేవారు. ఇప్పుడంటే మనకు రకరకాల షాపింగ్ మాల్స్, రకరకాల సమూహ ప్రదేశాలు, ఒక రోజుల్లో ఊరిలో గ్రామంలో అంగళ్ళు తప్పించి కలయిక మాస కలిగి అంగళ్ళు లేదా జాతరలు, ఇకపోతే కంపల్సరీగా కనిపించేది రైల్వే స్టేషన్లో జనం ఉంటారు, రోజు వస్తుంది ఒక రెగ్యులర్గా ఒక ప్లేస్. అలాంటి ప్లేస్ ఏంటంటే సహజంగా మనకు తెలుసు సినిమాలకు చాలాసార్లు ఎక్కడెక్కడ సెటైరికలు వింటాం, భిక్షగాళ్ళు కూడా వీధులు ఊర్లు పంచుకుంటారని, రౌడీలు ఏదో మాఫియా వీధులు మార్చుకున్నట్టు, ఈ వీధి నీకు ఆ వీధి నాకు అన్నట్టుగా దొంగలు కూడా ఆ విధంగా రైల్వే స్టేషన్లో మీరు మేము ఇప్పుడు మీరు కొట్టుకోవడం నేను కొట్టుకోవడం అని కాకుండా మీరు ఒక విభాగాన్ని మేము ఒక విభాగం, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా కొంత సాంప్రదాయాలు అండర్ గ్రౌండ్లో ఉన్నాయి, అవి దాన్ని సినిమా టిక్కే చూపించే ప్రయత్నం చేసి. అంటే ఏరియాకు ఒక ఎమ్మెల్యే ఉన్నట్టు, ఏరియాకు కార్పొరేట్ ఉన్నట్టు, ఏరియాకు దొంగ మాఫియా ఉంది, అట్లాంటి మాఫియా ఈరోజు కూడా నిజంగా ఉంది, అట్లాంటి సాంప్రదాయం ఉంది. సో అందులో నుంచి వచ్చిన ఒక దొంగే 1970 ప్రాంతానికి చెందినటువంటి సంచలనాలు సృష్టించిన ఒక దొంగ పేరే నాగేశ్వరరావు, అలియాస్ టైగర్ నాగేశ్వరరావు. ఈ టైగర్ ఎందుకు వచ్చింది ఆయనకి తోక? ఇతడు మ్యాక్సిమం అంతకుడు అయితే కాదు, అంతక చరిత్ర అయితే ఎక్కడ లేదు. ఓకే, నరహంతకుడు అయితే కాదు, నరహంత ట్రైలర్లో మరి ముందే రక్తం తాగడం స్టార్ట్ చేశాడు సినిమాటిక్ అని చెప్పాను. సినిమాటిక్ ఓకే, కానీ ఒరిజినల్గా అయితే నా దొంగతనాలే, దొంగతనాలే. ఇంకా ఒరిజినల్ స్టోరీలు చెప్తే మనం దొంగని మంచిగా ప్రిస్టేజ్ మనం చేసినట్టుగా ఉంటుంది, కానీ ఒరిజినల్కి వెళ్తే లోకల్లో అక్కడ స్టోర్ట్పురం గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ ఆయనకు మంచి పేరుంది, మంచి అభిమానం ఉంది. ఈయన చనిపోతే కూడా ఓ అయ్యో 8 గంటల ట్రాఫిక్ జాము, ఓ 14 కిలోమీటర్ల యాత్ర సాగింది వాళ్ళది. అంటే ఎన్కౌంటర్ చేసిన ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు అంత వచ్చిందో అంత అభిమానం ఆయన మీద. ఆ చుట్టుపక్కల గ్రామంలో రాబిన్ వుడ్ అని పేరు, ఆంధ్ర రాబిన్ వుడ్ అని పేరు. మీరు అన్నటువంటి టైగర్ ఎక్కడ వచ్చిందంటే మనకు ఈ వీళ్ళని ఏమంటారు అంతర్రాష్ట్ర దొంగల ముట్ట అండి, అదే ఒకటి రెండు కన్నా ఎక్కువ చేస్తే ఒకటికన్నా ఎక్కువ చేసేవాళ్ళు అంతర్రాష్ట్ర, సొంత రాష్ట్రంలో చేసే వాళ్ళు ఇక్కడ సొంత రాష్ట్ర దొంగలుగా ట్రీట్ చేసినాం, ఇతర రాష్ట్రాల్లో చేసిన అంతర్రాష్ట్ర దొంగలు అంటారు. జనరల్గా ఏంటంటే బాపట్ల, గుంటూరు ఆ ఏరియాలంతా కూడా చెన్నైతో లింకులు ఉంటాయి వాళ్ళకు, చెన్నై దగ్గర ప్రాంతం కాబట్టి సరదాగా మన హాలిడే ట్రిప్కి వెళ్ళినట్టు వీళ్ళు ర్యాబరీ ట్రిప్కి వెళ్ళి వస్తుంటారు చెన్నై, ఆ చెన్నై ప్రాంతం ఆ గ్రామాలు ఆ దగ్గర పట్ల వెళ్ళడం, దొంగతనాలు చేసొచ్చుడు, ఇలాంతా కూడా టూరిస్ట్ దొంగలు అన్నట్టు వీళ్ళు అక్కడ వెళ్ళి అలా దొంగతనాలు చేసి రావడం, మద్రాసులో కూడా కేసులు అవ్వడం చెన్నైలో. ఆ చెన్నైలో తరచూ కేసులలో వీళ్ళ మీద బాగా ఫోకస్ ఉంది, వీళ్ళ నాగేశ్వరరావు అని టీం చేస్తుంటారని చాలా కష్టం మీద ఒకసారి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత జైలు సిబ్బందిని మస్కా కొట్టి జైల్లో నుంచి తప్పించుకొచ్చిండు, అది 2-3 సార్లు జరిగింది. సో దాంతో వాళ్ళు టైగర్ రా వీడు టైగర్ రా బాబు వీడిని పట్టుకోవడం కష్టం అని వాళ్ళు నిక్ నేమ్గా పెట్టింది. అది కాస్త నిజంగా ఇక్కడ కూడా యూజువల్ కూడా టైగర్ నాగేశ్వరరావు అని పేరు పడింది. ఇక పట్టుకోలేమని ఎన్కౌంటర్ చేశారంట. ఇంకా వాస్తవ పోలీసు విభాగం ఎట్లుంటుందంటే పట్టుకోలేమని కాదు, పట్టుకున్న వాడు తరచు దొంగతనం చేయడము, వాడు టాస్క్ ఇవ్వడం. ముఖ్యంగా ఏంటంటే వాడు ఒరిజినల్ స్టోరీలు ఏమి ఉందంటే అసలు నాగేశ్వర స్టోరీ అయితే కూడా మనం ఒకసారి సింపుల్గా చెప్పుకుంటే దొంగ వీరితను ఇతను బ్రదరు ఇతను ఒక 6 మంది టీం ఉంది, ఇదంతా ఒక జట్టుగా కట్టుకొని ముందుగా ఎంచుకుంటారు, రెక్కి నిర్వహిస్తారు ఒక ఊరికి వెళ్ళడము, ఆ ఊరు ఆ ప్రాంతంలో ఎవరెవరు రిచ్గా ఉన్నారు చెప్పాడు స్పష్టంగా, తమ్ముడు చెప్పాడు అలుకుడు చెప్పాడు, బంగారం షాపులు, షావుకారుల్లో ఏ బజారులో ఉంటాయని వెతుక్కోవడాలు, కొమ్మట్లో వీళ్ళు ఎక్కడ ఉంటుంది వెతుక్కోవడాలు, వాళ్ళ ఇంట్లో బంగారం బాగుంటుందని, ఎక్కడైతే ఇంట్లో విలాసం అయితే బిల్డింగ్ కనపడుతుందో అవి చూసుకోవడం, రాత్రిపూట ఆదమని చూస్తున్నప్పుడు తాళం వేసి ఉన్నా కూడా తాళం పగలగొట్టని వెళ్ళేటువంటి తాళం, అంటే ఇంట్లో కొందరు ఇక్కడ నేరస్తుల ఎఫెండర్ సిస్టమ్ వేరే ఉంటుంది, ఎట్లా ఉంటుందంటే కొంత తాళం వేసిన వెళ్ళి దోపిడీ చేస్తారు, కొందరు వెనక నుంచి వెళ్ళి దోపిడి, అది ఒక మోడ్ ఆఫ్ ఎఫెన్స్ ఉంటుంది వాళ్ళది. కొందరేమో ఎవరు లేకుంటేనే దొంగతనం చేస్తారు, ఇంట్లో ఎవరైనా ఉంటే దొంగతనాలు చేయి కొన్నాళ్ళేస్తారు. కొందరేమో ఓన్లీ వ్యాపార సముదాయాల షటర్లు మాత్రమే దొంగతనాలు చేస్తారు, రకరకాలు ఉంటారు. సో ఇతను మాత్రం అన్ని ఏళ్ళైనా చేస్తారు. ఆ విధంగా చేస్తూ చాలా తరచు దొంగతనం దొరకడము తప్పించుకోవడం వీడొక్కడ దొరికించుకోవడం. అయితే ఈ నేపథ్యంలో ఇతడు చేసిన దొంగతనం ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా ఆ స్టోటుపురంలో ఆ గ్రామం ఆ పక్కపక్కన ఉన్నటువంటి గ్రామాలలో ఎవరికి అవసరం వచ్చినా ఆపద వచ్చినా పెళ్ళికి పుస్తకానికి డబ్బులకు ఫీజులకు ఆరోగ్యానికి పుష్పలాగా ఇవన్నిటికీ డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ కొంచెం చురుకుదనం తెలివిగలదనం దేహదారుణ్యం ఉండడము కొన్ని యాక్టివిటీగా ఉండడం ఇతను చేస్తే దొంగతనం ఖచ్చితంగా టార్గెట్ ఫిల్ అవ్వడం ఆ టార్గెట్ నుంచి ఎస్కేప్ అవ్వడం
సో చూస్తున్న చాకచక్యంగానే ఒక మూడు నాలుగేళ్లలోనే ఆ స్టూవర్ట్ పొన్ను అందరూ స్టార్ అయిపోయాడు. దాంతోపాటు అక్కడ జనరల్గా ఏంటంటే గ్రామాల్లో కానీ అట్లాంటి ఉన్నప్పుడు ఏంటంటే పొద్దంతా కాలుకున్న ఆ రచ్చబండ దగ్గర అక్కడ ఇక్కడ చేసుకుని ఒక కొంచెంపాటి పెత్తనం చేస్తుంటారు. ఆ పెత్తనం తాలూకులు ఏంటంటే ఒక అమ్మాయిని ఎవరో వేధిస్తుంటే ఇతను పోయి కొట్టాడని అప్పటి నుంచి అమ్మాయిలు అంటే ఈయన అమ్మాయిలను ఏదో అనటం కానీ జనరల్గా పెట్టినప్పుడు దాడి చేసి అత్యాచారాలు చేయడం కానీ అట్లాంటి దొంగతనాలు ఎందుకు సినిమాలో అది కూడా చూపించారు వీడు ఉమెన్కి అలవాటు పడ్డాడని. అది వేరు, ఇక్కడ అది వేరు. అంటే దొంగతనాలకు వెళ్ళినప్పుడు అత్యాచారాలు చేయకపోవడం అనేది చేసిన చరిత్ర అయితే లేదు. ఇతను స్వతహాగా ఒక ఆమెని లవ్ చేయడము మనం జనరల్గా కీపింగ్ అంటాం కదా, అట్లా కీపింగ్ అంటే ఒక ఆమెకు ఫ్రెండ్షిప్ ఉండడం అనేది అది ఒక అది వేరే అలవాటు. సో ఈ విధంగా గ్రామంలో ఆయనకు మంచి పేరు రావడం, ఆ పేరు కాస్త ఎంత వెళ్ళిపోవద్దంటే నా ఇతన్ని ఎవరైనా పట్టుకోవటానికి వస్తే వాళ్ళే సేవ్ చేసేవాళ్ళు, మా ఇంట్లో దాచుకోవడము లేదనో లేకపోతే ఇగో అటే వెళ్ళాడు అని మిస్గైడ్ చేయాలి ఓకే ఒక అట్లాంటి వారు లేరని. బాబు నాగేశ్వరరావు 15 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడట, లేదు సార్ 4 రోజులు ఇక్కడికి వెళ్ళి మా గ్రామంలో నా దగ్గరే ఉన్నాడు, మా అమ్మాయి పెళ్ళిలో ఉన్నాడు, ఈ టైప్లో వాళ్ళు కవర్ చేసుకోవడం అని సేవ్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా అందరు మనసు కొనేసి ఈ రాబిన్ హుడ్ అనేది మన ఫిక్షన్ స్టో నావల విషయం. అది పేదల దగ్గర దోచేసి మన ధనవంతుల దగ్గర దోచుకొచ్చేసి పేదలకు పంచడం అనేది రాబిన్ హుడ్ క్యారెక్టర్ ఎక్కడేషన్. సో అందరికి రాబిడ్ అని ఆ విధంగా ఆయన పేరు పెట్టారు. ఇతను చేసినటువంటి ఇంకో దొంగతనం కూడా ఉంది, అదేంటంటే పెద్ద దొంగతనం సంచలనం. బనగానపల్లిలో బ్యాంకు దోపిడి, మన ఆళ్ళగడ్డ బనగానపల్లి కర్నూలు అక్కడ దాకా వెళ్ళాడా? 74లో జరిగినటువంటి అది భయంకరంగానటువంటి అంటే అంత పెద్ద ఎత్తున దేశం మాత్రం సంచలనమైంది. ఒక బ్యాంకు దోపిడీ అనేది ఒక లాకర్ రూమ్ను లాకర్ను బెత్తికెళ్ళి దాన్ని తీసేసుకుని దగ్గర ఆ రోజుల్లోనే 20 నుంచి 30 లక్షల వర్త్ అంటే 74 అంటే ఈ రోజుకి 2 కోట్లు 3 కోట్లకి ఎక్కువ ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుండొచ్చు. సో అది పెద్ద టాస్క్ అయింది. అందరూ దొరికినా ఆ కేసులు ఇతను దొరకలేదు. సో పోలీసులు ఎంతైనా తెలుగులో ఎప్పుడైనా పట్టుకుంటారు, ఎక్కడ లోపోలు ఉందో ఎక్కడి నుంచి తీసుకురావాలో వాళ్ళకి తెలుసు. సో అయినా కూడా ఇతను దొరకలేదు. రకరకాల ప్రయత్నాల ద్వారా చేస్తే ఇతను ఏం చేసిన పొరపాటు ఏంటంటే, జీవితంలో ఆయన చేసినటువంటి పొరపాటు ఏంటంటే, ఈ పోలీసులు తరచూ దాడి చేయడం. జనరల్గా పోలీసు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, రాగానే వీణ్ణి ఇబ్బంది పెడతానికి ఇంటి లేడీస్ని బాగా బూతులు తిట్టడం ఇవన్నీ చేస్తుంటాడు. గతంలో ఇతని మీద జరిగిన ఒక ఎంక్వైరీలో ఒకసారి అది ఆగే చేస్తేనే అతనికి ఇతనికి బాగా వ్యక్తిగతంగా టాస్క్ అయిపోయింది, నువ్వు నన్ను పట్టుకోదమ్ము ఉంటే కానీ ఈ లేడీస్ని ఏమనొద్దు అని. సో ఈ విధంగా ఈ చర్యల్లో భాగంగా రకరకాల చర్యల్లో భాగంగా ఎవరో ఏమో జైల్లో కానీ ఇక్కడిక్కడ ఉంటుంది కదా ఆ భాగాల్లోగా ఏంటంటే, ఎవరో ఒక ఇతనికి ఒక నాటు తుపాకీ కొనుక్కొని సలహా ఇస్తే కొనేసుకున్నాడు. అదే ప్రాణం మీదకి వచ్చింది. ఆ నాటు తుపాకీ ఉండేసరికి అదేం చేసి అదే చెప్పాడు, పోలీస్ ఆఫీసర్ వచ్చి మిస్బిహేవ్ చేయడాలాంటిది అట్లాడి అధికంగా టార్చర్ చేస్తూ తప్పించుకునే ప్రయత్నంలో ఇతను గన్ తీసి పేల్చిపోయాడనో గన్ యూజ్ చేశాడనో ఒక వాదన అయితే ముందుంది. సో ఈ ఎప్పటికైనా చంపడానికి పోలీసులను టార్గెట్ చేశారన్నప్పుడు పోలీసు కూడా టాస్క్ తీసుకుంటారు జనరల్గా. సో అది వాళ్ళు సీరియస్గా తీసుకొని అధికారులు కూడా ఏం చేశారు అంటే, ఇక చెప్పేస్తారు అఫీషియల్గా అయినా అనఫీషియల్గా అయినా వాడిని పట్టుకురండి లేకపోతే లేపేయండి అని. దాని దగ్గర ఏంటంటే ట్రాపింగ్ అంటారు వీళ్ళది, ఏంటంటే పోలీసులు సాధ్యమైన వరకు వాడిని లిఫ్ట్ చేయడం అంటే తీసుకురావడం అరెస్ట్ చేయడం ఇది ఏంటంటే ఇది ఏ విధంగా కానప్పుడు ట్రాపింగ్ సిస్టంలోకి లూప్ లైన్లోకి వెళ్తారు. ట్రాపింగ్ ఏం చేస్తారంటే వాడికి ఏమి బలహీనస్తున్నా ఏమేం చేస్తారు అనే విషయంలో కోణంలో ఆలోచించి చిన్నగా ట్రాప్ చేసి వీళ్ళు పట్టుకుంటారు, లేదా ఎలిమినేషన్ చేసే ప్రక్రియ ఉంటే ఎలిమినేషన్ కూడా చేస్తారు. అదే విషయంగా ఎలిమినేషన్ చేయడం జరిగింది. ఒక అదే ఇంతకుముందు చెప్పుకున్నట్టు అతనికి ఒక స్త్రీతోటి సన్నిహితం ఉండడం, ఆమె ద్వారా బెదిరించి భయపెట్టించామని ఆమె ద్వారా పిలిపించుకొని ఇప్పుడు వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని రాగానే పట్టేసుకొని కాల్చారని, తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ వేశారని వాదనలు వినిపిస్తుంటాయి. సరే అది ఎంతో నిజం అనేది మనకి ఏదన్నా కూడా రికార్డ్స్ చెప్తాయి. ఆ తర్వాత ఆ గ్రామ ప్రజలంతా కూడా ఆ డెడ్ బాడీని తీసుకుపోవడానికి యాత్రగా జాగడం అదంతా ఒక కథ. మొత్తం మీద ఒక దొంగకు మంచి పేరు ఏ విధంగా ఉందో, ఎంత చెడ్డవాడైనా మంచి పేరు ఒక కోణంలో ఉంది. సో ఏదన్నా కూడా ఒక దొంగని హీరోగా చేసి చిత్రం తీస్తున్నారు. దొంగతనాన్ని దొంగ విధానాన్ని దొంగతనాన్ని హీరోయిజంలోకి మంచి అది గొప్పతనంగా చూపిస్తే రేపటి సమాజానికి మిస్గైడ్ వెళ్తుంది. సో అది చిత్రం చూశాక ఏదైనా వాక్య చేయవచ్చు మనం.